help me. Job itandi. Anantava, emantava? Ayyanna em chusukuntadu. Doubt ledu istadu. నువ్వు ఆయన ఆత్మనడుగు, ఆయన ఆత్మనడుగు, ఆయన ఆత్మనడుగు. అది నువ్వు అడగాల్సింది. నిన్న అన్న చెప్పిన ఉపదేశానికి న్యాయం జరగాలంటే నువ్వు ఆత్మనడగాలి, ఆత్మనడగాలి. నువ్వు ఒక వ్యక్తివే ఒక ప్రభావవంతమైన శక్తిగా మారి సమాజాన్ని కదిలించాలంటే నువ్వు ఆత్మశక్తితో నింపబడాలి. దేవునికి మహిమ. నీ అవసరత పరిశుద్ధాత్మ, ఆయన శక్తి మన అవసరత. అంతే. నేను చెప్పానా? యేసయ్య చెప్పాడు. అపోస్తల కార్యం 1:8. ఓ మస్తు సార్లు చదివించిన, మళ్ళీసారి చూడండి ఏమైంది, జల్లి చూడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆగు అక్కడ. మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే చెప్పాలి అందరు నోరు తెరిచి. మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే శక్తిహీనుడనందువేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. శక్తిహీనుడనందువేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. అది వాక్యం. నీలో చైతన్యాన్ని కలిగించే సౌజన్యము అంటే చైతన్యాన్ని కలిగించే ఆత్మ. ఆ శక్తి నీ మీదికి రావాలి. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోవాలి. అప్పుడేమైందో తెలుసా? నీలోనూ నీ ద్వారానూ మానవాతీతమైన కార్యాలు జరుగుతాయి. మనుషులకు మైండ్ పోయే కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిని నీలో జనం చూస్తారు. నువ్వు కూర్చున్న దగ్గర జనం దేవుని సన్నిధిని అనుభవిస్తారు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు జనం పరిశుద్ధాత్మ చేత స్పర్శించబడతారు. ఆఖరికి నువ్వు చూసిన చూపు సైతం శక్తివంతమైంది. కొంతమంది భక్తులు దేవుని ఆత్మను పొందుకొని ప్రార్థనలో దేవుని ఆత్మశక్తితో నింపబడి పొదిగి శక్తివంతంగా లేచి నడుస్తూ పోతూ ఉంటే కనపడ్డవాడిని చూసినోడు పడి ఏడ్చాడు, పలకరించినోడు పడి మారు మనసు పొందాడు. బే ప్రసంగాలు లేవు, ఏమి లేవు, స్పర్శిస్తే మారు మనసు. అలాంటి ఉజ్జీవకర్తలు ఉన్నారండి. ఎవరి గురించో మనం చెప్పుకోవటం కాదు, మన లైఫ్లో వాటిని అనుభవించి లోకానికి సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు అద్భుతమైన ప్రసంగాలు నడుస్తున్నాయి, అన్ని హడావుళ్ళు బాగానే జరుగుతున్నాయి, కానీ శక్తి లేదు. ఆ శవములలో ఏమి లేదో, జీవాత్మ లేదో. జీవాత్మ లేనప్పుడే ఎంత అందమైనవైతేనే శవాలేగా. సినిమా నటి శ్రీదేవి చనిపోయింది, తీసుకొచ్చారు ఆమెను చూపించడానికి, ఫుల్గా మేకప్ కొట్టి తీసుకొచ్చి పెట్టారు. ఏం లాభం? ఎంత చక్కని మేకప్ వేస్తే ఏం లాభం అండి? ఆమె శవమేగా. పరిశుద్ధాత్మ జీవమును వదిలినప్పుడు, ఆ జీవం ఆ ఊపిరి వాళ్ళలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు శక్తివంతులయ్యారు, వాళ్ళు పనిచేయటం మొదలుపెట్టారు. లేఖనం అంటుంది, ఏమంటుందో తెలుసా? వాళ్ళు ఒట్టి మనుషులు కాదు, ఒక మహాసైన్యమయ్యారు. ఎండిపోయిన ఎముకలు మహాసైన్యమై నిలుస్తాయి. ఆశ లేదు, నిరీక్షణ లేదు, అవకాశం లేదు, మన పని అయిపోయింది అనుకుని చిన్న వారలారా, ఏమైపోయింది నీ పని? ఏమీ కాల. 80 ఏళ్ళు వయసు వచ్చింది, ఇంకేముందిలే, నా పని అయిపోయింది అనుకున్నాడు మోషే. దేవుడు తన ఆత్మనిచ్చి మోషేకి 600,000 కాల్బలాన్ని నడిపించే ఆరోగ్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నాడు మోషే మీద ఉంచిన ఆత్మలో ఒక్క పాలు, మోషే మీద ఉంచిన ఆత్మలో ఒక్క పాలు డివైడ్ చేస్తే 70 మంది మీదకి వచ్చింది. ఒక్క పాలు అంటే 70 మంది మీద ఉన్న ఆత్మ, దానికి మించిన ఆత్మ, ఆ శక్తి
ఒక్క మోషే మీద ఉంచాడు దేవుడు, మామూలు విషయంలో.